రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గురువారం రోజున హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆంజనేయ స్వామి వారి ఆలయాలు భక్తులతో పాటు స్వాములతో కిక్కిరిసిపోయాయి. దీంతో భాగంగా బోయినపల్లి మండలంలోని నీలోజుపల్లి కొత్తపేట గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలలో జరిగిన జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానికంగా ఉన్న హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఆంజనేయ స్వామివారి భజనతో గ్రామాలు మొత్తం మారుమోగిపోయాయి. కాషాయ వర్ణ ద్వారాల ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్ర సందర్భంగా పలువురు మహిళలు వారికి మంగళహారతులతో స్వాగతం పలికిన అనంతరం జనంతో అభిషేకాలు గావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీలోజుపల్లితో పాటు కొత్తపేట తదితర గ్రామాల్లో గురువారం రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పలు హనుమాన్ ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని హనుమాన్ ఆలయంలో జరిగిన జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగిపల్లి రవీంద్రరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు హనుమాన్ చిత్రపటాన్ని అందజేసి ప్రసాదాలతో సత్కరించారు. కాగా వందలాది మంది హనుమాన్ భక్తులు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలతో పాటు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్రను కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లేఖ సత్యనారాయణరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ కొనకట్నాగయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అనుకూల భాస్కర్, సెస్ డైరెక్టర్ పుట్టపల్లి సుధాకర్, రైతు సమావేశ అధ్యక్షులు కొనకట్ల అచ్చిరెడ్డి, కొండం నారాయణ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు సైతం హాజరయ్యారు. కొత్తపేట గ్రామంలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా గ్రామ సర్పంచ్ యాద నలిత రమేష్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా రామాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుర వీధుల గుండా సాగిన హనుమాన్ స్వాముల శోభాయాత్రను పురస్కరించుకొని భక్తుల నృత్యాలు గ్రామస్తులను విశేషంగా ఆదరించాయి. పలువురు మహిళలు స్వాములకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు అడిగారు రేపటి చెప్తున్నా.